ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన డేటా ఇవ్వమంటే స్పెషల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రకరకాలైనటువంటి సీన్లు క్రియేట్ చేసి ఆపడానికి ప్రయత్నించింది. చివరికి ఎట్టకేలకు ఇచ్చింది. అది కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అయినా మళ్ళీ దాని ధోరణి మాత్రం మారలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారం అని పేర్కొంది. సంబంధిత రికార్డులు ఎన్నికల సంఘం వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్టీఐ కింద ఆ వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ బాండ్లకు సంబంధించిన పూర్తి డేటాను డిజిటల్ రూపంలో ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కార్యకర్త లోకేష్ బాత్ర March 13 దరఖాస్తు చేశారు. వాస్తవంగా అతను కావాలని డ్రామా తప్పించి ఏం లేదు. దాంట్లో ఆల్రెడీ వెబ్సైట్లో ఉంటే అది వదిలేసి మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇవ్వమంటాం. కాబట్టి వీళ్ళు కూడా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడానికి వీళ్ళకి ఏమొచ్చింది అనేటువంటిదే తెలుసుకోవాలి.